తమ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని విఆర్ఏలు చేపడుతున్న నిరసన కార్యక్రమానికి బీజేపీ మద్దతు ప్రకటించింది. వర్ణి మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు చేపడుతున్న నిరసనకు బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లయత్రి రెడ్డి పాల్గొని వారికి మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో అత్యధిక సంఖ్యలో ఉన్న విఆర్ఏల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని పే స్కేల్ వర్తింపజేస్తామని హామీ ఇచ్చి 2020 సెప్టెంబర్ లో విఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారని తెలిపారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ విఆర్ఏలకు మినిమం పే స్కేల్ వర్తింపజేస్తామని చెప్పి 14 నెలలు దాటినా హామీ నెరవేర్చలేదన్నారు. తాజాగా పీఆర్సీ ప్రకారం 30% వేతన పెంపు విఆర్ఏలకు వర్తిస్తుందని జీవోలో పేర్కొన్నారని, దీంతో సీనియారిటీని బట్టి 13,000 నుంచి 14,000 మాత్రమే వేతనం పెరగనుందని తెలిపారు. పీఆర్సీతో సంబంధం లేకుండా 19,000 మినిమం పే స్కేల్ వర్తింపజేసి సీఎం హామీని నిలబెట్టుకోవాలని విఆర్ఏల తరపున మాట్లాడుతూ మద్దతు అందించారు. ఈ కార్యక్రమంలో ఇలయ శంకర్, బుజ్జి, గంగాధర్, సాయిబాబా, విఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. ఆ వాగ్దానానికి గతి దిక్కు లేదు. ఇప్పుడు ఏమన్నా విఆర్ఏలు ఏమన్నా నీ ఫామ్ హౌస్ ని పనిచేయమని అడుగుతున్నారా? లేదా తెలంగాణ వాటర్లో ఆసులు అడుగుతున్నారా? వాళ్ళు పెరిగిన ఖర్చులు తట్టుకోలేక కుటుంబ పోషణకు భారమై ఉన్న పే స్కేల్ ని పెంచమని మాత్రమే కోరుతున్నారు. అలాగే 60 ప్రమోషన్లు కావాలని, లేదా వయసు మీద విఆర్ఏలు చేసిన సేవల గుర్తింపుగా వాళ్ళ వారసులు ఎవరైనా ఉంటే వారికి ఉద్యోగం ఇవ్వమని మాత్రమే అడుగుతున్నారు. అదే నీ కుటుంబంలో నీ బిడ్డని నిజామాబాద్ జిల్లా ప్రజలు తిరస్కరించినప్పటికీ కూడా 2 నెలలు ఇంట్లో ఉంటేనే మీరు తట్టుకోలేక ఎమ్మటే ప్రమోషన్లు ఇచ్చారు. మరి అలాగే సాటి విఆర్ఓలు రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో ఎంఆర్ఓ అయినా ఆర్డీఓ అయినా విఆర్ఓ అయినా ఆధారపడేది మొదటి మొదటిగా ఆధారపడే వ్యక్తి విఆర్ఏ మీదనే ఆధారపడతాడు. అలాంటి ముఖ్య విధులు నిర్వర్తిస్తున్న విఆర్ఏలను విస్మరిస్తే రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే వాళ్ళ మీద మీకు అంత కక్ష సాధింపు ఎందుకు? ఇప్పటికే ఒక ఈ నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే మాచారీలో ఒక విఆర్ఏ, బోడల్ డివిజన్ లో పేడాపల్లిలో ఒక విఆర్ఏ మరణించడం జరిగింది. అంటే ఇంకా ఎంతమంది ప్రాణాలు తీసుకుంటే మీరు ఈ విషయం మీద స్పందిస్తారని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో వీరి సమస్యలు కనుక పరిష్కరించకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున కూడా కలిసి ఆందోళన తెలియజేస్తామని తెలియజేసుకుంటున్నాం.